ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అవును, ఓటు వాళ్ళకి వేస్తావి? మేమా? కమలం పూర్తి. ఎందుకు అట్లా? ఎందుకంటే పిల్లలు జీవితాలు మంచిగా ఉంటాయి, భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అలాగే చాలా చేస్తున్నాడు, రాములవారి గుడి కట్టించిండు, అలాగే మంచిగా ఉంటుంది, హిందూ సాంప్రదాయం మంచిగా ఉంటుంది. ఒకటి మన పిల్లల జీవితం కూడా కొంచెం జాబులు వాసు ఉంటాయి. రేపటి నాడు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కమలం పూకి ఓటు వేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. నిజామాబాద్ ఎంపీ వాళ్ళు అవుతారు అన్నవన్నీ మనకు తెలియదు, మనం చేసేది పని. ఇదైతే పైన అయితే ఎవరైతే మంచిగా ఉంటారంటే మనకు కూడా తెలుస్తుంది. ఇది నరేంద్ర మోడీ కావాలా? ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రధాని వాళ్ళు అయితే మంచిగా ఉంటారు. ప్రధాని వాళ్ళు అయితే మంచిగా ఉంటారంటే హిందుస్థాన్లా హిందూ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది అంటున్నా. మళ్ళా నరేంద్ర మోడీ గారు ఇదివరకు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి కొద్దిగా అదానికి అటు పెట్టక రైతులకు చేస్తే కొంచెం కూడా బాగుంటుంది. అదాని అంబానీ అటు పెట్టక రైతులకు మేలు చేసుకుంటే రైతులు ఇప్పుడు భారత్లో రైతులు చాలా మంది ఉన్నారు. ఆ భారత్లో రైతులకు వెళ్ళిపోయాను అదాని మోడీకి పెట్టద్దాను. ఆ అదానికి పోయి గసుంటి వాళ్ళని చూసుకుని అటు పెట్టకు రైతులను వెళ్ళిపో చేసుకుంటా. ఈ జిఎస్టీలు కొన్ని తగ్గించి పెట్రోల్ దాంట్లో కానీ గ్యాసులో కానీ ఇవన్నీ కొద్దిగా తగ్గిస్తే రైతులకు కలిపి చేస్తే నరేంద్ర మోడీ గారు ఇంకొక 4-15 సంవత్సరాలు మళ్ళా ప్రధానిగా ఉంటారు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి, ఏమైనా చేసిండా? రైతు రుణమాఫీ ఇంకా లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాడా మరి మన నరేంద్ర మోడీ గారు వస్తారా తెలియదు. నిజామాబాద్ ఎంపీ ఎవరైతే మంచిగా ఉంటుంది? నిజామాబాద్ ఎంపీ అయితే ఇక ధర్మపురి గారు పోయింది అయితే బాగుంటుందని. ఎందుకు? ఆయన ఇంతకుముందు పసుపోడు అన్నాడు, అవి అన్నాడు, ఇవన్నీ శ్వేతపత్రం రాసిచ్చిండు. అది రాసిచ్చిన దానికి సరే ఏదో ఈసారి రైతులకైతే పసుపు అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడు పసుపులు మంచిగానే ఉన్నాయి, జొన్నలు మంచిగా ఉన్నాయి, మక్కలు రేటు కాడికి పబ్లిక్ అయితే చేసిన వాళ్ళు కొద్దిగా మంచిగా వచ్చింది. పసుపు రేటు అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత? ఇక పోయినా సరే 6-7 వేలు పోయినది, ఈసారి 18 వేలు దాకా పోతుంది లాస్ట్ దాకా మంచిగా చేసుకున్న వాళ్ళకు. అందుకోసం కమలం పూకి వేస్తా ఉంటాం. కమలం పూకేం భయ బీజేపీ పార్టీ మీద భాజపా బీజేపీ కండువా కప్పుకొని నిలబడతాం. భాజపా బీజేపీ గురించి మాట్లాడతాం, భాజపా తిరుగుతాం. ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న, ప్రధాని ఎవరైతే మంచిగా ఉంటుంది? ప్రధాని 100% మన నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది. ఎందుకు? ఏం చేసిండు? ఎందుకంటే మన దేశాన్ని ఏ విధంగా రక్షిస్తుండో మన ప్రజలందరికీ తెలుసు. మన ఎకనామిక్ అంటే ఆర్థికంగా 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకుపోయిండు. మళ్ళీ ప్రపంచంలోనే మంచి నాయకుడు మన నరేంద్ర మోడీ. ఏ విధంగా అంటే తన కోవిడ్ సమయంలో ప్రతి మనిషికి ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పించిండు. మళ్ళీ ప్రతి పేదవాడికి 5 కిలోల బియ్యం ఇస్తుండు. ప్రపంచంలోనే ఏ దేశం ఇయ్యది ఫ్రీ అనేదే లేదు. ఇక్కడ ఈ నరేంద్ర మోడీ వచ్చిన నుంచి ప్రతి పేదవాడికి బియ్యం ఇస్తుండు. మళ్ళీ ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదేంది అవార్డులు ఇస్తుర్రి, అది ఎవరికి ఇస్తుర్రి? ఓన్లీ సినీ డైరెక్టర్లకు ఇస్తుర్రి. పేదవాడికే ఇప్పుడు అవి ఇస్తుండ్రు, అన్నిటికీ పేదవాడే. మళ్ళీ ముద్రా లోన్ ఇస్తుండ్రు, చదువుకున్న పిల్లలకు ఏదన్నా చేసుకోవాలన్నా కానీ ముద్రా లోను, లోన్లు చాలా ఇస్తుండ్రు. ఇప్పుడు విశ్వకర్మ లోన్ ఉంది, అది కూడా చాలా అందరికీ ఉపయోగపడుతుంది. అందుకోసమే నరేంద్ర మోడీ ఇక్కడనేమో ఏడి అక్కడనేమో మోడీ. అరవింద్ అన్న పసుపు బోర్డు తీసుకొచ్చిండు, బాండ్ పేపర్ మీద రాసి పసుపు బోర్డు తీసుకొచ్చిండు. అంత మునగాడు ఇవ్వలేరు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది తెలంగాణను మేమిచ్చినామంటుంది, తెలంగాణను మీరెట్లిచ్చిరయ్యా? సుష్మా స్వరాజు ఆ రోజు పార్లమెంట్లో ఎంత కొట్లాడింది సుష్మా స్వరాజు, వీళ్ళకి తెలియదా? చంద్రశేఖర్, విజయశాంతి ఇద్దరు ఎంపీలు ఉండగా వీళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా సుష్మా స్వరాజు సపోర్ట్ ఇచ్చి ఎంత కొట్లాడింది పార్లమెంట్లో. ఏడిచ్చింది కాంగ్రెస్, ఏమిచ్చింది? మొత్తం అందరినీ గేట్లు బంద్ చేసి స్ప్రేలు కొట్టుకుంటా మందిని చంపుకుంటా ఇచ్చిండ్రా? ఎంతమంది బలిదానాలు అయినరు? కాంగ్రెస్ ఎప్పుడో ఇచ్చేది, ఇప్పుడు ఎందుకు ఇచ్చింది? ఇచ్చింది అది ఓళ్ళ పుణ్యాన, బీజేపీ పుణ్యాన్ని. బీజేపీ సపోర్ట్ లేకపోతే కాంగ్రెస్ ఇచ్చేదే కాదు. అది కూడా మొన్న చెప్పే నాయకులను మేము చెప్తున్నాము, ఎవరన్నా కానీ తెలుగు తెలంగాణ ఇచ్చిందంటే బీజేపీ. సుష్మా స్వరాజ్ రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది కదా, మొత్తం ఉచిత బస్సులు చేస్తున్నారు అన్న ఎక్కడుంది చెప్పండి? మహిళలకు ఉచిత బస్సులు, ఉచిత బస్సులలో వాళ్ళకన్నా సీట్లు దొరుకుతున్నాయా? ఎంత మంది కొట్టుకుంటారు? అంతా లేడీస్లే. ఇయ్యండి, ఉచితం ఇయ్యండి, ఉచితంగా ఇయ్యొద్దని మేము అంటలేము. మా లేడీస్ సోదరులకు అందరికి ఉచితంగా ఇయ్యండి, వాళ్ళు కూడా అద్దంటారు సగం టికెట్ పెట్టండి మంచిగా ఉంటుందని. ఉచితంగా ఇచ్చి ఓళ్ళ మీద పెడతారు, మా మీదనే కదా.
ఇప్పుడు నూనె రేటు పెంచారు, బియ్యం రేటు పెంచుతారు, మళ్ళీ ఇంకేముంది, పప్పు 60 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 100 చిల్లర అయింది. అన్నీ ఆళ్ళే రేట్లు వేస్తారు. మళ్ళా అన్నీ మేము నా ఒక 100 రోజులలో అన్నీ మాఫీ చేస్తామన్నారు. 100 రోజులకు ఎక్కువైంది. ఏం చేశారు? ఒకటి బస్సు టికెట్ ఒకటి, ఇంకోటి పెన్షన్ 2500 ఇస్తున్నాడు. పెన్షన్ 2500 ఓలకు రాలేదు. మళ్ళీ కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నారు. కరెంటు బిల్లు మాఫీ అయిందా? ఎవరికైనా బిల్లు? అందరికి బిల్లులు వస్తున్నాయి. ఇప్పటికీ మా బిల్లులు వస్తున్నాయి. 500 600 మాఫీ చేద్దామన్నారు. ఓళ్ళకు లేదు. ఇది వరకు 200 యూనిట్లు మాఫీ అవుతుంది. ఎవరికి లేదు మాఫీ? కొందరికి వచ్చింది, కానీ అది కూడా కట్టమంటారు ఇప్పుడు. ఎందుకంటే కోడ్ ఉన్నదని కట్టమంటారు ఇప్పుడు. అది కూడా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు మొన్న నిన్న ఏమంటుండు, ఆగస్టు తర్వాత నేను రుణమాఫీ ఇస్తాను. ఎప్పుడు ఆగస్టు అవుతుంది? ఆగస్టు ఇప్పుడా? 100 రోజులలో అన్నీ చేస్తాన్నాడు. 100 రోజులలో చేయలేడు. ఏం చేయలేడు. అందుకోసమే కాంగ్రెస్కు ఓటేసే ప్రసక్తే లేదు. ప్రజలు అన్ని ఉచితాలు ఇచ్చి మన మీదనే రుద్దుతుర్రు. ఉచితాలకు మోసపోయే ప్రజలు లేరు. ఇప్పుడు పని ఇవ్వండి, జాబులు ఇవ్వండి, పని చూపెట్టండి. నరేంద్ర మోడీ లెక్క పరిపాలన ఇవ్వండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క బాంబు బ్లాస్ట్ అన్న అయిందా? ఎక్కడన్నా అయిందా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నిసార్లు ఎందరు చనిపోయారు? ఒక్క బాంబు బ్లాస్ట్ కూడా కాలేదు ఇది వరకు. అందుకోసం మేము నరేంద్ర మోడీనే ఎన్నుకుంటాం. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ.